క్రాఫ్ట్ బజార్ చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండి క్రాఫ్ట్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి టాక్స్ ఫ్రెండ్స్ మన విజయవాడలో ఒక చిన్న క్రాఫ్ట్ బజార్ అయితే కనుక కండక్ట్ చేశారండి ఇవన్నీ వచ్చేసి కూడా మనకి ఆయుర్వేద ప్రొడక్ట్స్ అండి ఇంతకీ ఈ క్రాఫ్ట్ బజార్ ఎక్కడ అంటే సత్యనారాయణపురం అంటే విజయవాడలో అందరికీ బాగా తెలుసు కదండి బాగా ఫేమస్ సత్యనారాయణపురం శివాజీ కేప్ సెంటర్ దగ్గర శివాలయం గుడి ఉంటుందండి ఆ గుడి పక్కనే మనకి ఈ క్రాఫ్ట్ బజార్ అనేది పెట్టారండి నేను మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో కొంతమందికి అడ్రస్ అయితే తెలియని వాళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా కూడా వెళ్ళొచ్చు వచ్చేసి మనకి డైరెక్ట్గా చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకం అండి సో ఎవరైతే తయారీదారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే డైరెక్ట్గా మనకి అమ్మకాలు అయితే చేస్తున్నారు కాబట్టి మనకి అమౌంట్ అనేది బయట షాప్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అయితే కనుక వస్తాయండి ఇక్కడ వచ్చేసి మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ ఖాదీ వస్త్రాలు ఉన్నాయి చేనేత వస్త్రాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా వుడెన్ ఐటమ్స్ చూస్తున్నారు కదా మీరు సో వాళ్ళు చెప్పిన రేట్ మీద అయితే కనుక మీరు బార్గెన్ చేసి అయితే తీసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి జనవరి ట్వంటీ థర్డ్ నుంచి ఫిబ్రవరి ఎయిత్ వరకు అయితే కనుక కండక్ట్ చేస్తున్నారు ఫ్రీ ఎంట్రీ అండి ఎటువంటి మనకి అమౌంట్ అయితే కనుక టికెట్స్ కానీ అలాంటివి అయితే ఏమీ లేదు ఈ బైక్ చూసారా చాలా బాగుంది కదా మనం షో కేసులో పెట్టుకోటానికి ఈ వుడెన్ ఆర్టికల్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఎవరికైనా ఇవ్వటానికి కానీ చాలా బాగుంటాయి సో జనరల్గా వచ్చేసి ఇటువంటి వుడెన్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి క్రాఫ్ట్ బజార్లో అయితేనే బా దొరుకుతాయండి అయితే కనుక మనకి పెద్దగా దొరకవు ఒకవేళ దొరికినా కూడా మీకు అమౌంట్ అనేది చాలా ఎక్కువగా చెప్తారు ఏకముఖి అంటారా అండి అది ఏకముఖి ఇది వద్దులేండి అవసరం లేదు చతుర్ముఖి చతుర్ముఖి పంచముఖి పంచముఖి సప్తముఖి సప్తముఖి ఇంకా ఉండే మోడ ఇంకా ఉంటాయి ఇంకా ఉంటాయి అట్లాగా మొత్తం ఓకే సరే సరే చూస్తాను చదువుతాను ఇక్కడ మీరు రుద్రాక్షలు అవి చూసారు కదండి ఇంకా నేను దీని తర్వాత కూడా వీడియో అనేది అటాచ్ చేశాను ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్ అయితే కనుక చాలా బాగున్నాయి సో ఇది చాలా చిన్నగా ఒక కళ్యాణ మండపం అండి ఇది సీతారాముల కళ్యాణ మండపం ఈ స్టాల్లో వచ్చేసి మనకి ఊటీ డ్రై ఫ్రూట్స్ అండి ఇక్కడ వచ్చేసి మనకి అన్ని రకాల స్పైసెస్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి ఏ ప్యాకెట్ అయినా సరే ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి సో వీళ్ళు కూడా జనరల్గా మనకి ఎప్పుడైనా సరే క్రాఫ్ట్ బజార్స్ కానీ ఎగ్జిబిషన్స్ అట్లాంటి వాటిల్లో స్టాల్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు సో కొన్ని ఐటమ్స్ అయితే కనుక చాలా చీప్ రేట్కి అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి సో ఈ క్రాఫ్ట్ బజార్లో అయితే కనుక మనకి స్టార్టింగ్ ఫైవ్ రూపీస్ నుంచి చిన్న చిన్న క్లిప్స్ అవి ఉంటాయి కదండి ఫ్యాన్సీ ఐటమ్స్ రబ్బర్ బ్యాండ్స్ అవి ఉంటాయి కదా సో చిన్న చిన్న ఫైవ్ రూపీస్ ఐటమ్స్ నుంచి మనకి అమౌంట్స్ అనేవి ఉన్నాయి సో ఇక్కడ నేను చెప్పాను కదండి ఇందాక రుద్రాక్షలు చూసాం కదా వీళ్ళ దగ్గరే స్టాల్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి శ్రీ వెంకటేశ్వర రుద్రాక్ష సేవా సమితి అండి వీళ్ళు వచ్చేసి యాక్చువల్గా తెనాలి వాళ్ళు బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు స్టాల్ పెట్టుకున్నారు సో రుద్రాక్షలు వచ్చేసి కొంతమంది యూస్ చేస్తారు కదా ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పి ఇది కొంచెం నేను స్పెషల్గా తీసాను అనమాట వీళ్ళ దగ్గర ఇందాక తామర గింజల మాలలు ఉన్నాయి సో మొత్తం టోటల్గా ఇక్కడ వీళ్ళు డిస్ప్లేలో వచ్చేసి కొన్ని రుద్రాక్షలు మాత్రమే పెట్టారు బట్ యాక్చువల్గా మనకు ఒక పాంప్లెట్స్ కూడా ఇచ్చారు ఒకసారి విజిట్ చేయండి ట్వంటీ ప్లస్ రుద్రాక్షలు అయితే కనుక ఉంటాయి ట్వంటీ త్రీనో ట్వంటీ సిక్స్ చెప్పారు నాకు అమౌంట్ అది నాకు కరెక్ట్గా గుర్తులేదు బట్ అయితే కనుక మనకి ఇక్కడ డిస్ప్లేలో అయితే కొన్ని చూపించారు అండ్ వీళ్ళదే ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అంట తెనాలిలో సో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా రీజనబుల్గా ఉన్నాయి సో అమౌంట్ అయితే కనుక నేను ప్రతిదానికి చెప్పలేను కదా బ్యాక్ సైడ్ అయితే కనుక ఆ జ్యువెలరీ ఐటమ్కి బ్యాక్ సైడ్ అయితే కనుక అమౌంట్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు బట్ రీజనబుల్ రేట్స్తోనే ఉన్నాయండి ఇవే ఐటమ్స్ కనుక మనం బయట షాప్స్లో తీసుకుంటే కొంచెం ఎక్కువ పడతాయి ఎందుకంటే వాళ్ళైనా సరే షాప్ రెంట్లు అవి పే చేసుకోవాలి వర్కర్స్కి అమౌంట్ అది ఇవ్వాలి కదా వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి తక్కువ ఇక్కడ చూసారండి చేనేత వస్త్రాలు తయారీ ధరలకే అమ్మకాలు అని ఉన్నాయి కదా లాంగ్ టవల్ చాలా పెద్దదండి టవల్ అవన్నీ వచ్చేసి కూడా మనకి వన్ ట్వంటీ రూపీస్కి అలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఏదైనా ప్యాంట్స్ కానీ ఏదైనా షర్ట్స్ కానీ వన్ త్రిబుల్ నైన్ రూపీస్కే ఉన్నాయి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి సో జనరల్గా చీప్ క్వాలిటీ అని అనుకుంటాం కదా బట్ ఆ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ అయితే కనుక కంపెనీ మరి నేను ఇదే ఫస్ట్ టైం వింటాం నాకు పెద్ద ఐడియా లేదు బట్ క్వాలిటీ అయితే కనుక సూపర్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మన లేడీస్కి సంబంధించిన టాప్స్ కానీ చున్నీసు నైటీసు కాటన్వి అండ్ శారీస్ అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి విత్ రీజనబుల్ బేసెస్ ప్రైసెస్ అండి సో ఓవరాల్ వ్యూ అయితే కనుక మీకు ఈ కళ్యాణ మండపం అనేది ఈ విధంగా ఉందండి సో నాట్ ఓన్లీ ఫర్ లేడీస్ అండి జెంట్స్కి కూడా బట్టలు అనేవి ఉన్నాయి ఇక్కడ అండ్ వీళ్ళు వచ్చేసి డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడ సభ్యులు ఉంటారు కదండి వీళ్ళు అన్నీ కూడా హోమ్ మేడ్ పికిల్స్ సో ఒకళ్ళైతే కనుక ఈ విధంగా స్టాల్ పెట్టుకున్నారు ఒక సైడ్ పచ్చళ్ళు ఒక సైడ్ శారీస్ అట్లాగా అండ్ ఇక్కడ చూసారు కదండి దే పూ దేవుడికి కావాల్సిన పూజా సామాగ్రి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ స్టాల్లో అయితే కనుక నాకు బాగా నచ్చింది క్రిస్టల్ శివలింగాలండి సో ఎక్సలెంట్గా ఉన్నాయి సో హండ్రెడ్ ఎబో వన్ ట్వంటీ వన్ థర్టీయో చెప్పారు హండ్రెడ్ ఎబో అయితే అమౌంట్ అయితే చెప్పారు సో చాలా బాగున్నాయి శాండిల్వుడ్ సోప్స్ కానీ వీళ్ళ దగ్గర కూడా మనకి రుద్రాక్షలు ఉన్నాయి ఇక్కడ చూసారు కదండి నేను ఇందాక చెప్పాను కదా క్రిస్టల్ శివలింగాలని యాక్చువల్లీ ఎవరైతే ఇంట్లో మనం శివునికి అభిషేకం అవన్నీ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఇట్లాంటివన్నీ చే పెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సో వీళ్ళ దగ్గర దొరకని ఐటమ్స్ అంటూ లేవు అన్నీ కూడా చాలా బాగున్నాయి సో బాగా డివోషనల్కి సంబంధించిన ఐటమ్స్ అయితే కనుక ఎక్కువగా పెట్టారు ఈ క్రాఫ్ట్ బజార్లో మనకి శంఖాలని చెప్పి బయట కొన్ని ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద గుళ్ళు వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతూ ఉంటాయి ఇక్కడైతే కనుక చక్కగా ఒక చోట పెట్టారు కాబట్టి మనం అన్నీ కూడా ఒకసారి తెచ్చుకోవచ్చు ఇవన్నీ ఇంకా మీకు అందరికీ తెలిసినాయే కదా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ మనకి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ నుంచి అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి చిన్న ఫ్లక్క ఫైవ్ రూపీస్ నుంచి అయితే కనుక ఉన్నాయి ఒకసారి ఖచ్చితంగా మీరు ఈ చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ని అయితే కనుక విజిట్ చేయండి సో ఎందుకంటే చేనేత హస్తకళలకు చేయూతనిద్దాం మన సాంప్రదాయాన్ని కాపాడుదాం అని చెప్పి ఒక నినాదాన్ని అయితే కనుక వీళ్ళు కోట్ చేసి అక్కడ బ్యానర్స్లో అది పెట్టారు ఇది వచ్చేసి మనకి జనవరి ట్వంటీ థర్డ్ నుంచి ఫిబ్రవరి ఎయిత్ వరకు అయితే కనుక ఉంటుందండి మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు అయితే కనుక ఉంటుంది ఇంక్లూడింగ్ సండేస్ హాలిడేస్ కానీ అటువంటి ఏమీ లేవు అది కూడా వీళ్ళు స్పెషల్గా బ్యానర్ పెట్టారు సెలవుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి సో మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు మాత్రమే ఉంటుందండి ఎవరికైనా అడ్రస్ కావాలి అంటే కనుక మనకి సత్యనారాయణపురంలో శివాజీ కేబ్ సెంటర్ అంటే చాలా ఫేమస్ అండి శివాజీ కేబ్ సెంటర్ రోడ్లో మనకి శివాలయం గుడి ఉంటుందండి ఇది కూడా అందరికీ తెలుసు మ్యాక్సిమం కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కూడా శివాలయం గుడి పక్కనే నేను మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే కనుక నేను మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూసారు కదండి కాటన్ షర్ట్ మెటీరియల్స్ అసలు క్వాలిటీ అయితే కనుక సూపర్గా ఉంది మెటీరియల్స్తో పాటు ఇక్కడ మీకు రెడీమేడ్ షర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా డ్వాక్రా సభ్యులు చేసిన జూట్ బ్యాగ్స్ అండి శారీసు కళంకారీ బ్లౌజెస్ ఇవన్నీ కూడా వన్ మీటర్ బ్లౌజెస్ అంట హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంక ఇక్కడ ఇక్కడ పిల్లలు స్టేషనరీ ఐటమ్స్కి వస్తే పెన్స్ స్కెచెస్ ఎరైజర్స్ అయితే కనుక చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ అయితే కనుక చూడొచ్చు మనం పిల్లలు బర్త్డేస్కి వాటికి వీటికి ఇట్లాగా కొంచెం డిఫరెంట్గా ఇస్తామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో రొటీన్గా కాకుండా కొంచెం మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి సో ముఖ్యంగా అమౌంట్ అనేది ఎంత తక్కువ అంటే ఇక్కడ చూసారు కదండి పెద్ద టవల్ అసలు నిజంగా మీకు అది లాంగ్ లెంగ్త్ చూపిద్దామని ఆ వీడియో ఆ విధంగా పెట్టాను వన్ ట్వంటీ రూపీస్ మీ పాత పట్టుచీరలు అట్లాంటివి కూడా ఇక్కడ అన్నీ కొంటారంట ఎవరికైనా కావాలంటే కనుక ఆ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేస్తే చెప్తారు అండ్ శ్రీ సీతారామ కళ్యాణ మండపం బుకింగ్స్ కొరకు ఈ నెంబర్కి కాల్ చేయండి